అంటే నేను అంటే మీకు మీ దృష్టికి నేను కేవలం హరిరామయ్య గారు చెప్పినట్టుగా నేను ఒక కులానికి నేను ప్రతినిధిని కాదు, మీరు అర్థం చేసుకోవాలి. అన్ని నేను పుట్టిన కులంతో పాటు అన్ని కులాలు నాకు సమానం. ఇది నేను పదే పదే చెప్తా ఉంటాను. నేను ఈ రోజుకి ఎవరు నన్ను ఒక కులానికి కట్టేయాలనుకున్నా నేను అందరి మనిషిని, నేను అందరికీ సమాన న్యాయానికి పోరాటం చేయగలిగే వ్యక్తిని. అది ఉద్దానంలో ఒక కిడ్నీ సమస్య కానివ్వండి, లేదంటే అమరావతిలో రైతుల కోసం ఉండే ఒక దళిత రైతుల కోసం చేసే వ్యక్తినే, ఆ వ్యక్తిని ఈ వ్యక్తి అన్నీ ఒకటే నేను. ఎందుకంటే నాకు నా కులం ఒకటి ఎక్కువ కాదు, ఇంక మిగతా కులాలు తక్కువ, అన్ని కులాలు సమానమే. అందుకని ప్రత్యేకించి నా వైపే చూస్తున్నారు నేను అనుకోవట్లేదు. నన్ను నాలో చూస్తున్న కేవలం నేను ఒక కులం వ్యక్తిగా చూడట్లేదు. వారి భావజాలాన్ని, వారిలో ఉన్న ఆక్రోశాన్ని, ఆవేదనని నేను బలంగా ముందుకు తీసుకెళ్ళను. దాంట్లో భాగంగా నేను చూస్తాను తప్ప నేను కేవలం మీరన్న అంశం ఒకటే ఉండదు దాంట్లో. అది నా ఉద్దేశం. ఇది మనస్ఫూర్తిగా రాష్ట్రం చేయాలనుకుంటే ముందు చేయొచ్చు. అంటే ఈ అంచెలంచెలకు ఒక్కొక్కరు వీకెన్ చేసుకుంటూ వచ్చారు. అది బ్రిటిష్ కాలం నుంచి సంజీవ్ రెడ్డి గారి కాలం తర్వాత మధ్యలో ఒక వెసులుబాటు జరిగింది. నిజంగా కాపులకి మనస్ఫూర్తిగా గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి దళిత నాయకులు శ్రీ దామోదరం సంజీవయ్య గారు. మనస్ఫూర్తి అంటే ఇది నేను చాలా పర్యాలు, ముఖ్యంగా ఇది నాకు దళిత నేతలు వాళ్ళు మేము 2007లో 2008లో ఆ ప్రస్థానంలో జరిగిన కార్యక్రమం, ఆ ప్రస్థానంలో జరిగిన అంశం ఇది. ఈ రిజర్వేషన్ అనేది ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనే కంటే కూడా అసలు ముందు కాపుల్ని ఎంత, దాదాపు 27% ఉన్న కాపుల్ని ఓట్ బ్యాంక్గా చూడటం అనేది ఫస్ట్ ప్రతి రాజకీయ పార్టీ మానేసుకోవాలి. అంటే మన ముఖ్యంగా కాపులు ఎట్లా ఆలోచించాలి అనేది మాట్లాడుతున్నప్పుడు మీరు ఓట్ బ్యాంక్గా పరిగణించబడే కొద్దీ మీరు ఎప్పటిసేపు మీకు శాసించే శక్తి ఉండదు, అడిగేసి మీకు యాచించే పరిస్థితిలోనే ఉంటారు. అందుకని వాళ్ళు మీ దగ్గరికి వచ్చే పరిస్థితిలో మీరు ఉండాలి తప్ప మీరు వాళ్ళకి వెళ్ళే దగ్గరికి పరిస్థితిలో ఉండకూడదు. ఈ రోజున కాపు డిమాండ్స్ కాపు నేతల దగ్గరికి రాజకీయ నాయకులు రావాలి తప్ప జగన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, ఎందుకంటే ఓట్ల వరకు వీళ్ళని ముడిసరుగ్గా వాడుకొని వదిలేసి పొలిటికల్ ఎంపవర్మెంట్కి మటుకు వచ్చేటప్పటికి కనీసం టీటీడీలో కూడా ఈరోజు హరిరామయ్య గారు చెప్తున్న ఒక డిమాండ్లో కనీసం ఒక కాపు వ్యక్తి లేడు అనేది చెప్తా ఉన్నారు, 20 మంది మెంబర్స్గా ఉన్నారు. అంటే ఇలాంటి పొలిటికల్గా అంటే వీళ్ళకి ఏదో ఒక చిన్నపాటికి ఒక కొద్ది మందికి ఇచ్చేస్తే, 5 మందికి 10 మందికి 12 మందికి ఇచ్చేస్తే మిగతా మొత్తానికి ఇచ్చేసినట్టుగా అనేది ఉంది. సో దీంట్లో ఒక రిజర్వేషన్ ఒక సమస్య ఒక్కటే కాదు, ఇంకెంతసేపు యాచించే స్థాయి నుంచి బయటపడాలన్నది ఒక చాలా లోతైన విశ్లేషణతో కూడింది. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.